సింధు మీనన్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా మానేసింది. ఆమె ప్రస్తుతం భారతదేశంలో కూడా ఉండడమే లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆమె ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆమె జీవిత విశేషాలు, ప్రస్తుతం లైఫ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. భద్రాచలం సినిమాతో ఎంట్రీ ఇచ్చి చందమామ సినిమాలో మాస్ పాత్ర చేసి ఆ తర్వాత వైశాలి సినిమాలో తన నటనలో విలక్షణతను చూపించుకున్న నటి సింధు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆనటీమణి ఈ మధ్య కొంతకాలంగా కనబడడం లేదు. బెంగళూరులోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన సింధు అక్కడే పెరిగింది. చదువు పూర్తయిన తరువాత ఆమె సినిమాల వైపు వడివడిగా అడుగులు వేసింది. దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ చిత్రాల్లో నటించింది. ఇన్ని చిత్రాల్లో నటించడం, స్వతహాగానే కొత్త భాషలను ఇట్టై నేర్చుకునే ఈ ముద్దుగుమ్మ అన్ని దక్షిణాది భాషలను మాట్లాడగలడు. 2001లో విడుదలైన భద్రాచలం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. చిన్నప్పటి నుండి భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న సింధు ఒక డాన్స్ షోలో నాట్యం చేస్తుండగా ఆమెను చూసిన ఒక జడ్జి ఆమెను సినిమా డైరెక్టర్కి పరిచయం చేశాడు. ఆమెను రష్మి అనే కన్నడ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. తెలుగులో చివరగా సిద్ధం సినిమాలో నటించింది. ఆ తరువాత ప్రేమించి పెళ్లి చేసుకుని సెట్టీల్ అయిపోయింది. లండన్లో తెలుగు టెక్కీ డొమినిక్ ప్రభుని ప్రేమించి వివాహమాడింది. ఆమెకు 2 పిల్లలు. ఇప్పుడు ఆమె కుటుంబంతో కలిసి లండన్లోనే నివసిస్తుంది. పెళ్లైన తరువాత కూడా కొద్ది కాలం పాటు చిత్రాల్లో నటించిన సింధు ఆ తరువాత వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. 2012 నుంచి ఆమె ఎటువంటి చిత్రాలను కానీ టీవీ షోస్ కానీ చేయలేదు.